హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఎప్పుడు చేసినా గొప్ప రుచిగా వచ్చేటువంటి దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడిలో చాలా రకాలున్నాయి, అందులో ఇదొకటి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెథడ్తో చేస్తే పర్ఫెక్ట్ పచ్చడి వస్తుంది, భలేగా ఉంటుంది. ఈ పచ్చడి ఎప్పుడు చేసినా చాలా ఎంజాయ్ చేస్తారు. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి. మెంతుల్ని సరిగ్గా వేపుకోకపోతే చేదుగానే మిగిలిపోతుంది పచ్చడిలో. వేపితే చాలా రుచిగా ఉంటుంది. మెంతుల్ని సగం పైన వేపుకున్నాక అప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటం అనిపించండి. ఆవాలు చిటపటం అన్నాక అప్పుడు 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. నేను పొట్టు మినప్పప్పు వాడాను అడిషనల్ ఫ్లేవర్ కోసం, నచ్చితే వేసుకోండి లేదంటే మామూలు మినప్పప్పు వాడుకోండి. ఇవి మంచి సువాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని దింపి చల్లార్చుకున్నాక జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు అదే మూకుళ్ళో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి 300 గ్రాముల దొండకాయ ముక్కల్ని వేసి, అలాగే 15 పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దొండకాయల్ని బాగా మగ్గించుకోండి. మీ దగ్గర ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ మూకుళ్ళు ఉంటే గనక అవే వాడండి, చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఇందులో వేగితే. దొండకాయలు చక్కగా మగ్గాక చిన్న గోలీ సైజు చింతపండు జస్ట్ 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని దింపి చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మిక్సీ జార్లో ఇందాక పౌడర్ చేసుకున్నటువంటి తాలింపును కూడా వేసి నీళ్లు వేయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు. నూనె ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది, అందుకే 1/2 కప్ నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పొట్టు మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 చిటికెళ్ల ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు వేసి తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పచ్చళ్ళు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తాలింపును కూడా వేసి 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా దొండకాయ పచ్చిమిర్చి మగ్గించి గ్రైండ్ చేస్తారు పచ్చడి, దానికి బదులు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు ట్రై చేస్తున్నారా? అయితే రెసిపీ చేసే ముందు ఓసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి రెసిపీని జాగ్రత్తగా చదువుకొని చేయండి. తయారు చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.